హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టీవీఆర్ హైలైట్స్ ఈరోజు మ్యాంగో ఐస్ క్రీమ్ ఇంట్లోనే చాలా సింపుల్గా అండ్ టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాం అది ఎలా తయారు చేయాలి కావాల్సిన తర్వాత దాని ఏంటో మామిడికాయలు మామిడికాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే ఐస్ వాటర్ ఆర్ ఐస్ క్యూబ్స్ పాల మీద మేగడ ఉంటుంది కదా మేగడ హాయ్ ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వీడియో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ట్యాప్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా మొక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న మ్యాంగోస్ని వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మంచి స్మూత్గా వచ్చేలాగా మిక్సీ పట్టుకోవాలి చూసారా కొంచెం స్మూత్ అవ్వాలి ఇంకా ఇప్పుడు పంచదార వేసుకొని అలాగే పాల మీద మేకడం ఉంటుంది కదా అది మీ ఇష్టాన్ని బట్టి వేసుకోండి అలాగే కొన్ని కూలింగ్ వాటర్ అలాగే ఐస్ క్యూబ్ వేసుకొని బాగా స్మూత్గా అయ్యేలాగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకొని స్మూత్ బ్యాటర్ వచ్చాక మిక్సీ ఆఫ్ చేసుకొని ఎయిర్ టైట్ కంటైనర్లో వేసుకోవాలి మా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వీడియో కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ట్యాప్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి అలాగే ఆల్ నోటిఫికేషన్ సెలెక్ట్ చేసుకుంటే మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ ఫస్ట్ మీకే వస్తుంది ఇప్పుడు మనం ఎయిర్టైట్ కంటైనర్లో వేసుకున్నాం కదా మధ్య మధ్యలో మనకి అక్కడక్కడ తగులుతూ ఉండడం కోసం కొంచెం కట్ చేసుకున్న మ్యాంగో పీసెస్ని ఉంచాను అవి యాడ్ చేస్తున్నాను పైన అలాగే మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే నెక్స్ట్ వీడియో ఏం కావాలో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మా వీడియో షేర్ చేయండి ఇప్పుడు మూత పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో ఒక టూ అవర్స్ పాటు డీప్లో పెట్టుకోవాలి ఆఫ్టర్ టూ అవర్స్ మనకి ఇలా గట్టిగా అవుతుంది ఇప్పుడు మళ్ళీ దీన్ని మిక్సీ పట్టుకోవాలి ఇందా అక్కడ మనం కొద్దిగా షుగర్ యాడ్ చేసాం కదా ఇందులో సరిపడినంతా షుగర్ యాడ్ చేసుకోవాలి ముందుగా టేస్ట్ చేసుకొని షుగర్ ఎంత అయితే పడుతుందో షుగర్ కూడా యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి చూసారా టూ అవర్స్కే మనకి ఇలా గట్టిగా అయిపోతుంది దీన్ని మరీ గట్టిగా వేస్తే మిక్సీ తిరగడం కష్టం కాబట్టి కొంచెం ఫైన్గా మిక్సీ పట్టేటట్టు మిక్సీ పట్టుకోవాలి సరిపడినంత షుగర్ కూడా ఇప్పుడే యాడ్ చేసేసుకోవాలి మనకి ఈ మ్యాంగో ఐస్ క్రీమ్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది బయట కొనుక్కుంటే ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది మనమే ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు అండ్ టేస్టీగా కూడా చేసుకోవచ్చు మనకి ఏ ఫ్రూట్స్ కావాలంటే అవి కూడా యాడ్ చేసుకోవచ్చు ఇందులో చిన్నపిల్లలకైతే చాకో చిప్స్ యాడ్ చేయొచ్చు డ్రై ఫ్రూట్స్ తినకపోతే డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా స్మూత్ బ్యాటర్ వచ్చేదాకా మిక్సీ పట్టుకోవాలి ఇలా సెకండ్ టైం మిక్సీ పట్టుకోవడం వల్ల మనకి ఐస్ క్రీమ్ అనేది చాలా స్మూత్గా వస్తుంది ఇలా మిక్సీ పట్టుకున్న మ్యాంగో బ్యాటర్ని అంతా మళ్ళీ ఎయిర్ టైట్ కంటైనర్లో వేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో ఒక ఫైవ్ అవర్స్ పాటు పెట్టుకుంటే మనకి మంచి ఐస్ క్రీమ్ రెడీ అయిపోతుంది చూసారా మంచి స్మూత్గా చాలా టేస్టీగా ఉంది ఇప్పుడు ఎయిర్ టైట్ కంటైనర్లో వేసేసుకొని ఇష్టం వచ్చిన డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే బాదం యాడ్ చేస్తున్నాను బాదంని స్లైసెస్గా కట్ చేసుకొని బాదంని పైన యాడ్ చేస్తున్నాను ఇప్పుడు మూత పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో ఒక ఫైవ్ అవర్స్ ఉంచుకుంటే ఐస్ క్రీమ్ రెడీ అయిపోతుంది బట్ నేను టేస్ట్ చేయడం కోసం వన్ అవర్ తర్వాతే తీసేసాను సో అది మరీ గట్టిగా అవ్వలేదు మీరు మాత్రం ఒక త్రీ టు ఫైవ్ అవర్స్ ఉంచుకుంటే మనకి బయట ఐస్ క్రీమ్ ఎలా ఉంటుందో సేమ్ అలాగే వస్తుంది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నాలాగా తొందరగా టేస్ట్ చేస్తారా లేదా ఫైవ్ అవర్స్ ఉంచారో లేదో కూడా కమెంట్ చేయండి thanks for watching video thank you please subscribe pvr highlights